हेलो फ्रेंड्स, दिस इज़ कृष्णा। वेलकम टू अवर लर्नर एंड टीचर कृष्णा यूट्यूब चैनल। फ्रेंड्स, वीडियो मन कंटेंट चला इंट्रेस्टिंग उबटी वीडियो ने असल मिस चवर वरकू चूसी ना चैनल ने तक सब्सक्राइब चुस्को इंक आलस्यम लेट्स बिगन अवर टॉपिक इचिंग एंक वस्तु स्क्रैच तरवा रिलीफ उ फर्स्ट आफ् आल मन बाडी जरगे प्रती एमोशन अंड एव्री फीलिंग मन ब्रेन कंट्रोल उ इचिंग कूडा ओक फीलिंग लांटिदी अंटे इचिंग कूडा मन ब्रेन कंट्रोल लोने उंटुंदनी गमनिंचाली। मन स्किन लोपल त्री लेयर्स उंटाई। फर्स्ट उंडे लेयर नु एपिडर्मिस, सेकंड उंडे लेयर नु डर्मिस अंड थर्ड उंडे लेयर नु हाइपोडर्मिस अनि पिलुस्तारु। डर्मिस लेयर दग्गर प्रूरी रिसेप्टर्स अने नर्व एंडिंग्स उंटाई। స్కిన్ డ్రైగా మారినప్పుడు, స్కిన్ మీద స్క్రాచెస్ అయినప్పుడు, కొన్ని రకాల ఇన్సెక్ట్స్ అంటే దోమలు కానీ ఈగలు కానీ కుట్టినప్పుడు స్కిన్లో ఉండే సెల్స్ డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయిన టిష్యూ ద్వారా కొన్ని రకాల భయంకరమైన బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ మన శరీరంలోనికి ప్రవేశించకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ హిస్టామైన్ అనే కెమికల్ను ప్రొడ్యూస్ చేసి స్కిన్ డ్యామేజ్ అయిన ప్లేస్కి పంపించి ఇన్ఫ్లమేట్ అయ్యేలా చేస్తుంది. బాగానే ఉంది కదా, ఇన్ఫ్లమేషన్ అయిన ప్లేస్లో డ్యామేజ్ అయిన టిష్యూ రిపేర్ అవుతుంది. కానీ ఇచీగా ఎందుకు అనిపిస్తుంది అంటే ఇన్ఫ్లమేషన్ అయిన ప్లేస్లో డెర్మిస్ దగ్గర ఉన్న ప్రూరిసెప్టర్స్ ఇరిటేట్ అవుతాయి. ప్రూరిసెప్టర్స్ ఇరిటేట్ అవడం వలన మనకు ఇచ్చి ఫీలింగ్ కలుగుతుంది. ఇరిటేట్ అయిన ప్రూరిసెప్టర్స్ స్పైనల్ కార్డ్ ద్వారా బ్రెయిన్కు ఇన్ఫర్మేషన్ని పంపిస్తాయి. బ్రెయిన్ ఈ ఇన్ఫర్మేషన్ను ప్రాసెస్ చేసి ఇచ్చిగా ఉన్న చోట స్క్రాచ్ చేయమనే సిగ్నల్ పంపిస్తుంది. మనం స్క్రాచ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్లో ఉండే పెయిన్ రిసెప్టర్స్ యాక్టివేట్ అయ్యి బ్రెయిన్కు లో లెవెల్ పెయిన్ సిగ్నల్స్ను పంపిస్తాయి. దీనివల్ల మన బ్రెయిన్ ప్రోరిసెప్టర్స్ పంపించే ఇచ్చే సిగ్నల్స్ నుండి డిస్ట్రాక్ట్ అయ్యి పెయిన్ రిసెప్టర్స్ పంపించే లో లెవెల్ పెయిన్ సిగ్నల్స్కు మాత్రమే మన బ్రెయిన్ రెస్పాండ్ అవుతుంది. మన బాడీలో జరిగే ఈ ప్రాసెస్ వల్లే మనకు ఇచ్చిగా ఉన్న చోట స్క్రాచ్ చేసినప్పుడు ఇచ్చినెస్ తగ్గినట్టుగా అనిపిస్తుంది. స్క్రాచ్ చేసిన తర్వాత రిలీఫ్గా ఉండడానికి కారణం ఏంటంటే మన బ్రెయిన్కు లో లెవెల్ పెయిన్ సిగ్నల్స్ చేరిన తర్వాత బ్రెయిన్లో సెరటోనిన్ అనే హ్యాపీయెస్ట్ కెమికల్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కెమికల్ రిలీజ్ అవ్వడం ద్వారానే మనకు స్క్రాచ్ చేసిన తర్వాత రిలీఫ్గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. స్కిన్లో ఉండే ప్రోరిసెప్టర్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ రిలీజ్ చేసే హిస్టమైన్కి మాత్రమే కాకుండా ప్రోస్టాగ్లాండిన్స్, ఓపియోడ్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్ అండ్ ఎండోర్ఫిన్స్ వీటి ద్వారా కూడా స్టిమ్యులేట్ అవుతుంది. ప్రోరిసెప్టర్స్ స్టిమ్యులేట్ అవడం ద్వారా సేమ్ రెస్పాన్స్ అగైన్ రిపీట్ అవుతుంది. స్కిన్ డిసీజెస్ ఉన్నవారిలో ఈ ఇచ్చినెస్ అనేది చాలా కామన్గా అండ్ ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇచ్చినెస్ తగ్గించుకోవడానికి స్కిన్ ఎక్కువగా డ్రై అవ్వకుండా అండ్ స్కిన్కి డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. If you like the video, don't forget to like, share and subscribe my channel. Keep watching for more interesting videos.